ప్రభుత్వ సాయం అక్రమార్కులకు వరంగా మారుతోంది. లక్షల రూపాయల ప్రభుత్వ ధనం అనర్హుల అకౌంట్లో జమ అవుతోంది. వ్యాపార భూమిని సాగు చేసుకునేందుకు మాత్రమే అందాల్సిన ప్రభుత్వ రైతు బంధు గృహ సముదాయాలు బహుళ అంతస్తుల భవనాలకు అందుతోంది. భద్రాద్రి కోటగుడెం జిల్లా చుంచుపల్లి మండల కేంద్రంగా సాగుతున్న రైతు బంధు కహానిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయరాజ్ అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధు రాబందుల పాలవుతోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 16 ఎకరాలకు పైగా ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విజయనగర్ కాలనీకి సంబంధించిన వ్యవసాయ భూమి తమదంటే ఇప్పటికే దాదాపు 4 ఏళ్ల కాలంగా రైతు బంధు పొందుతున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇదంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విజయనగర్ గ్రామ పంచాయతీలోని పూర్తిగా బహుళ అంతస్తుల భవనాలు. దాదాపు కొన్ని ఏళ్ల క్రితమే అంతా కూడా వ్యవసాయ భూమిగా ఉండేది. అయితే గత కొన్ని ఏళ్ల క్రితమే ఈ భూములన్నింటినీ కూడా ఫ్లాట్లుగా విభజించి పూర్తిగా క్రయ విక్రయాలు జరిపారు. అక్కడ గృహ సముదాయాలు కూడా నిర్మించుకున్నారు. అయితే దాదాపు గత 4 ఏళ్ల కాలంగా కూడా ఇవన్నీ కూడా వ్యవసాయ భూములు అంటూ ఈ భూములకి గతంలో యజమానిగా ఉన్న వేములపల్లి రమేష్ బాబు అనే వ్యక్తి గత 4 ఏళ్లుగా కూడా రైతు బంధు పొందుతున్నాడు. ప్రభుత్వ ప్రజాధనం అంతా కూడా దుర్వినియోగం అవుతుంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా 210 కోట్లకు పైగా రైతు బంధు కోసం అటు ప్రభుత్వం అయితే ధనాన్ని వెచ్చిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అర్హులైన రైతులకు కాకుండా అనర్హులకైతే రైతు బంధు కట్టబెడుతుందని చెప్పి ప్రతిపక్ష నేతలు అయితే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఆ ప్రభుత్వంపై అంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే రైతు బంధుకు సంబంధించి సన్న చిన్న కారు మధ్యతరగుల కోసం పూర్తిగా వాళ్ళకి పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయోజనం కల్పించేందుకు 10,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలా బహుళ అంతస్తుల భవనాలు కావచ్చు, అసలు కల్టివేషన్లలో లేని భూములకు కూడా రైతు బంధు సాయం పేరిట పెద్ద ఎత్తున అక్రమార్కులు అధికార పార్టీ నేతల సహకారంతో ప్రస్తుతం ప్రజాధనాన్ని అయితే కొల్లగొడుతున్నారు. పూర్తిగా మీరు విజువల్స్గా చూస్తున్నారు, దాదాపు 1 కాదు 2 కాదు 4 5 అంతస్తుల బహుళ అంతస్తుల భవనాలు కూడా ప్రస్తుతం రైతు బంధు సాయాన్ని అయితే వాళ్ళు పొందుతున్న పరిస్థితుంది. దాదాపు 4 ఏళ్ల కాలంగా 180,000 రూపాయల ధనాన్ని ప్రస్తుతం ఈ ఒక్క సర్వే నెంబర్కి సంబంధించి అంటే విజయనగర్ కాలనీలోని 32/1 36/5 ఇలా 12 సర్వే నెంబర్లు దాదాపు 16 ఎకరాలకు పైగా అంటే 180,000 రూపాయలకు పైగా ప్రజాధనాన్ని అయితే ప్రస్తుతం దుర్వినియోగం అవుతుంది. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, రైతు బంధు ఎందుకు ఇలా అనర్హులకు ఎందుకు కట్టబెడుతుంది ప్రభుత్వం, అసలు ప్రతిపక్ష నేతలు ఏమంటారు, వాళ్ళ మాట తెలుసుకునే పెడుతుంది అని చెప్పండి. దాదాపు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు, ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు. కలెక్టర్లకు అటు ఆర్డీఓ ఆఫీసులకు పూర్తిగా కార్యాలయాలు కంప్లైంట్ కూడా చేస్తూ ఉన్నారు. అసలు రైతు బంధుకు సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుంది? రైతు బంధుకు సంబంధించి వేములపల్లి భాస్కర్రావు గారిది. వేములపల్లి భాస్కర్రావు గారు 30 ఏళ్ల క్రితమే ఇవన్నీ విక్రమించినాడు, అందరికీ అమ్మేసుకున్నారు. సో ఒక 300 ఇళ్ళు ఇక్కడ నిర్మించుకొని నివాసం ఉంటున్నారు, మిగతా ప్లాట్ ఇదిగా ఉన్నాయి, ఎవరి పేరు మీద వాళ్ళకు అమ్ముకున్నారు వాళ్ళు. ఆ తర్వాత 2018లో వాళ్ళ కొడుకు వేములపల్లి రమేష్ గారు ఆయన ఏం చేసిందంటే అధికారులను ప్రభుత్వాన్ని మోసం చేసి 2018 నుంచి ఇప్పటి వరకు రైతు బంధు 16 ఎకరాలు 24 గుంటలకు ప్రజెంట్ ఇప్పటి వరకు తీసుకుంటున్నాడు. అయినా కానీ ఆ అధికారులు మొద్దు నిద్ర లేవట్లేరు. ప్రభుత్వ దృష్టికి ఏం తీసుకుపోయారా, అధికారుల దృష్టికి తీసుకుపోయారా, అసలు ఎలా స్పందించారు అధికారులు? అధికారుల దృష్టికి తీసుకోపోతే ఏమీ పట్టించుకోలేదు. అందుకే నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాము, దానితో మేము కలెక్టర్ గారిని కూడా కలుస్తాం, దీనికి ధర్నా రూపంగా ఇచ్చేసి పేదల సొమ్ము కనీసం ఆపవలసిన బాధ్యత ఒక పౌరుడిగా ఒక ఎక్స్ ఎంపీటీసీగా నాకు ఉంది కాబట్టి మేమందరం ఇక్కడ అఖిలపక్షంగా మేము చేస్తున్నాం. మొత్తంగా అటు అఖిలపక్ష జేఏసీ నేతలు అయితే ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఒక భూమి కల్టివేషన్లో ఉంటే అటు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లతో పాటు ఏవో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిగా అక్కడ కల్టివేషన్ జరుగుతుందా లేదా, పూర్తిగా రైతుకు పెట్టుబడి సాయం ఏ విధంగా అందించాలి, ఖచ్చితంగా నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పూర్తిగా అసలు అర్హులెవరు అనర్హులెవరు అనే ఒక జాబితా కూడా క్లియర్గా లేకుండా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం సరైంది కాదని చెప్పి అటు అఖిలపక్ష జేఏసీ నేతలు అయితే ఆందోళన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారికి ఇచ్చిన రైతు బంధును రికవరీ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ ఆంతో ఉదయరాజ్, రాజ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.